రాజకీయ వ్యవస్థలో బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్లో అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా బండా ప్రకాష్ ను నియమించినందుకు టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో హనుమకొండలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఆర్ఎస్ పక్షాన మొత్తం 6 రాజ్యసభ సభ్యులు ఉంటే అందులో 4 బలహీన వర్గాల వారే ఉన్నారని అన్నారు. దీని పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు బలహీన వర్గాలపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేద వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని కడియం చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముదిరాజ్ కులస్తులకు రుణపడి ఉంటానని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ అన్నారు. చెందిన అభ్యర్థులు ఈరోజు రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ పరంగా ఉన్నారు అంటే టీఆర్ఎస్ పార్టీకి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బలహీన వర్గాల పట్ల ఉన్న ప్రేమ ఏంటో, వాళ్ళని రాజకీయంగా పెంచాలనే ఆలోచన ఏంటో మీరు దయచేసి ఒక్కసారి ఆలోచించాల్సిందే కోరుతున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు